చూసుకోవాలంటే బట్ట కట్టుకొని వాడిని సోఫా చూడు ఇక్కడ నువ్వెవరా? కొన్ని నీళ్ళు కావాలి. నీళ్ళా? ఏం బయలు కోతావా? ఇక్కడ తాగనీకేనా? తాగనీకేనా? తాగనీకే కాదన్నా, కలుపుకోనీకే. ఏమిట్లా కలుపుకుంటావు? నీ కింద మీద నిరిసిన ఈ సిగ్గున్నదావే ఏమన్నా ఏమన్నా తూ 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 ఊర వద్దుముఖంగా తాగుతావే? సైలెంట్ చేస్తున్నావు. తాగనీకి పొద్దేముందే. ఆగో, ఆడెవడో వచ్చి తట్టుబొంత కూర నరికటం లేక వాడబోతున్నాడు. ఈడు నెత్తినొప్పి లేచినట్టు బట్ట కట్టుకొని, ఏ పిల్ల ఇక్కరా, మీరు అంత అవలలేపడికి వచ్చిరా? మా ఊరోళ్ళు నన్ను చూస్తే నన్ను తిడతారా? ఓ, వాళ్ళిద్దరు నా కొడుకులేనే. నీ కొడుకులా? మంచి పురాంతులే ఉన్నారు. మీ కుటుంబం కుటుంబం మొత్తం ఇదే పని చేస్తున్నారా? మీరు ఏమన్నీ అవలలేపుతామనుకున్నారు? ఏ ఊరికి వెళ్ళి ఏడుకొచ్చిరాయి? అరే, ఇలా అంటే ఏందయ్యా? రౌడీగాడా? గుండెగాడా? ఇవన్నీ ముంగలు వేసేలా వేస్తున్నారా? ఇవేంటి ఇగో, ఇవేంటి పుల్లలు పెట్టాలి? ఇవన్నీ అంటే ఇవన్నీ కాలబెట్టడానికి వచ్చారు మీరు? కొంపలు కాలబెట్టడానికి వచ్చారా? చదువుకు వచ్చిన నేను. ఇవన్నీ చదివిపిస్తావు? పోరాలను. ఏం మాపటిలా పడే? అది మాపటిలా కాదు, రాత్రిపూట పడి. మంచిగా నేను ఏడ్చినావు, డబ్బులింగ్ కొడుతున్నావు నా ముంగట కానీ. అగో, ఏ నీ అమ్మ ఇవన్నీ ఇంట్లో కాలబెడతారా? ఎవరు మీరు ఇంతకు ఏడికెళ్ళి వచ్చారా అంటున్నా? మేము ఇల్లు కాలబెట్టి నీకు రాలి, ఏం రాలి, మేము సినిమా షూటింగ్ కోసం వచ్చినామే. మరి రాకాజులు లేక గిట్లు వచ్చినామనే నాకు చుట్టూ. మేము రాక్షసులమే. ఇక్కడ సినిమా షూటింగ్ చేయనీకి వచ్చినాము. మా డైరెక్టర్ సార్ ఆడు ఉన్నాడు, జస్ట్ రిహార్సల్స్ చేస్తున్నాం. ఇక్కడ మేము రిహార్సల్స్ అంటే ఎరకనా? నాకేం తెలియదే. షూటింగ్ చేసే ముందు ఇట్లా ప్రాక్టీస్ చేస్తామన్నట్టు. ఇగో ఈయన పుల్లకి తూ, నేను నమ్మనే. ఆ మనిషి ఎవరో, వాళ్ళు ఎవరు తోలుకొచ్చారో వాళ్ళు నాకు కళ్ళకు కనబడాలి. నేను నమ్మ. నేను చూపిస్తా పెట్టక, నేను చూపిస్తా అన్న. ఈయన ఉన్నాడు, నేను చూపి. ఎవడు నాకు చూపెట్టాలి ఇప్పుడు? నేను చూపించలేకపోతే నువ్వు ఎందుకు ఆగమవుతున్నావు? మనం క్యారెక్టర్లు ఉండిపోయారు రే. రాక్షసకాయమని ఒక సినిమా తీసినాం కదా. గాంధీ అంటున్నా, నేను రాకాజులు లేకున్నారు మరి అట్లా ఊళ్ళో కూడా అట్లే తిరుగుతారు. మరి ఏం చేయాలి? పాత్రలు ఉండిపోయారు వాళ్ళు. అక్టోబర్ 6 సినిమా రిలీజు. ఎట్లా చేయాలి ఏంది అన్నట్టు మన ఊరికి వచ్చినాం పెంటాయి కాకని చూసిపోదామని. మంచి వచ్చిన బిడ్డ అనే కాదంట లేను. అట్లా అచానకులు వచ్చాకల నాకు ఏమైతుంది అంటే అయిపోద్ది అన్నట్టు అయితే చూడు. కొత్త మనిషి వచ్చాకల ఏమంటే కుక్క మురిగినా ఒకటి మనకు బెదురుకుంటే ఎవడైనా. నేను కూడా నీకు చెప్పి రావాలా నా ఊరికి? అరే గట్ల కాదా, నువ్వు ఎవరు కొడుకు అంట. నేను ముందు నువ్వు పోయినావు 5-6 అవుతున్నది రాక. ఆ గడ్డం మీసాలు ముదిరిపోయినాయి. అప్పుడు ఇంత పిలగాని లే కుట్టివి. మరి పోయినవి ఏం సినిమా ఏం కాదు ఇది? రాక్షస కావ్యం అని సినిమా తీసినాం అక్టోబర్ 6 ఈ రాక్షసులతో తీసిన. అగో రాకాజ్ పేరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మరి? నువ్వు వీళ్ళని చూసి ఎందుకు బెదిరిపోయినావు ఫస్ట్? అంటే బెదిరిపో కాదే, కథ కూడా మంచుకుండాలి. ఒకటి ఎలకమ్మ అంట అని పెట్టు. అట్లా పెడితే ఎవరు రారే? ఏమున్నది మరి? నువ్వు ఎట్లనైతే బెదిరిపోయినావో అట్లనే జనాలకు కూడా జర అది కావాలి కదా. ఇప్పుడు ముందుగాల నేను ఆధారం కారట్లకి వెళ్ళి వస్తానే. ఆయన నోట్లో పుల్ల తీయాడు, అగో అద్దాలు తీస్తలేడు ఆయన. ఆయనతో సోకున్నది. ఆయన ఏం మాయలు ఉన్నాడు? ఎట్లా మైదు తయారు చేసిన వీళ్ళను? చూడు మంచిగా చూడు, అద్దాలు తీయమని కాదే. ఆయన గట్టి ఎందుకు చేసినావు మరి తయారు? ఆయన అదో రకమైన సినిమా. ఏమిటి గురించి అట్లా ఆయన అడుగురు? ఆయన అడుగురు. అరే నువ్వు అల్లరి రాత రాసింది నువ్వు కదనే. కానీ చేసింది అల్లే కదనే. ఈ పిల్ల ఒక్క పారి అద్దాలు తీయవాను. ఈ పిల్లగాని నాకు తెలియదు అవే, వాడు చూపెట్టిండు మావాడు ఫోన్లకి. ఆ కొత్త పోరాలు నువ్వే కదనే. చిత్రకథలు అని మాట్లాడి ఇప్పుడు తెలియనట్టు కూర్చున్నాడు. ఏం తారీఫ్ మనిషి, మరి అద్దాలు తీసి మాట్లాడవచ్చు కదా. సోకులు పడతావు సోకుల, ఎట్లా కుదిరిందా మీకు? మీకు విలన్, మేమంతా విలన్స్ బ్యాచ్. అయ్యా ముందుగాలు ఎట్లా మీకు టెస్టులు చేసినరా? ఏం చేసిర్రు? నెత్తురు పరీక్ష, మూత్ర పరీక్ష అన్ని చేసి తీసుకున్నారా మీకు? బ్లడ్ టెస్ట్, మందు పరీక్ష, సిగరెట్ పరీక్ష వస్తే పాస్ అయిపోయినట్టే అన్నాడు. నీవో తినేది మళ్ళీ పాత్రకు అవే కావాలి కదా. ఈయనకి ఎట్లా కుదుతా అనుకున్నావు మరి? జర బక్క పలసగానే ఉన్నాడు. ఇప్పుడు నువ్వే అన్నావు ఇందాక కొత్త పోరాడు అని ఒక సిరీస్ చేసిండు అని. అవును, ఆ సిరీస్ చూసినప్పుడు నాకు మంచిగా అనిపించింది. అంటే రియలిస్టిక్ గా చూపిస్తున్నాడు ఆ ఊరు వాతావరణము, ఆ మనుషులు, ఆ ప్రవర్తన మంచిగా అనిపించింది నాకు. ఇంత నిజ జీవితానికి ఇంత దగ్గరగా చేస్తున్నప్పుడు మన పాత్రను కూడా బాగా చేయగలుగుతాడనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. వచ్చి ఎమ్మెన్యే ఫోన్ చేసినా వచ్చిండు, కథ తిన్నాడు, నచ్చింది, ఓకే చేసిండు. ఇప్పుడు నువ్వు అనుకుంటావు కానీ ఈ పలాన దానికి గిట్లుండాలి గిట్లుండాలి అంటే దీనికి పైసలు పెట్టాయన ఈ దామోదర్ రెడ్డి అంటే
ఆయన ఒక్కటే ఈ సినిమాతోనే ఏం కాదు, ఆయన నాలుగైదు సినిమాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. పాపం అంటే ఇది ఇట్లుండాలి అది అందరు ఒక్కరు ఎవ్వరికి ఏం తక్కువ కాకుండా ఉంది. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన కూడా రామన్న యూత్, అది పోస్టర్ కట్టి ఆయన పోస్టర్ కొట్లాట కోసం అంట అని, ఆడ శివరాస్తలాల కట్టి పోస్టర్ల కోసం అంట అని మంచిగానే పోరగాళ్ళకు మంచిగా నచ్చేటట్టే తీసిండు. ఇప్పుడు ఎవ్వరేం తక్కువ కాదు, అందరూ ఇక అవి దర్శకత్వం చేసిన వాళ్ళే, పైసలు పెట్టి తీసిన వాళ్ళే. ఇక ఈయన కూడా పెట్టిన మరి ఈయనతో ఏమైనా ఇబ్బంది అయిందా చెప్పవే నువ్వు? ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఎందుకుంటే నువ్వు నువ్వు చేసినోడవే తీసినోడు కట్టు కెమెరా అన్నోడవే కాదు. అంటే వచ్చి కథ చెప్పిండు, చెప్పిన తర్వాత చేస్తావా అన్నాడు, చేయకపోతే పొడిచిపోతే ఇంకా అన్న. అవు కొనలు చూడవే ఎట్లా అంటున్నాడు, ఇవే కో చేశాను అది గట్లా అనొచ్చు, మింగుకోవచ్చు కదా నాకు రావా. అంటే మళ్ళీ రాక్షసులు కదా మనకు అన్ని ఇట్లా, అంటే మనకు ఇట్లా లోపల బయట నడవదే ఈ కథకి ఎట్లా ఈ క్యారెక్టర్ బయట పట్టలే లోపలిదంతా బయట వేసుకొని తిరుగు చూడవే అది తింటున్నామాట అని బొక్కలు మెడలు వేసుకుంటా ఆమె ఈయన కథ చూడు. నలుగురు చూసే దాంట్లో నువ్వు మనము వేరే మెడల్ వేయాలి బొక్కలు నా క్యారెక్టర్ ప్రకారం జర భయపడాలి. మూలుగంతా నువ్వు తిని బొక్కలని చిన్నగా సాఫ్ట్ గా మాట్లాడితే ఎవడినాడు నా కథ క్యారెక్టర్ ఎట్లుండాలంటే రెండు ముచ్చట్లు వాడిని ఇట్లా అంటే సర్వకున్నా కొట్టినట్టే ఉండాలి. గట్టిగా రెండు మాటలు మాట్లాడినామంటే జర భయపడేటట్టు ఉండాలి. సాఫ్ట్ గా మాట తీయాలి రేపు ఓడింటాడు ఇంటలేడు అట్లనే. ఇక నేను అట్లాంటి క్యారెక్టర్ మనం మాట్లాడితే అరణి అమ్మాయి ఏదో వెరైటీగా ఉందని చెప్పి మన నన్ను తీసుకున్నాడు. కోడి పుంజులాగా బాగానే ఎగురుతున్నాడు, మరి కండలు లేవు పొడ్డలు లేవు కానీ బాగా ఎగురుడు బాగానే ఉన్నాడు. బొట్టి పెట్టి కండలు లేవు ఇంకోటి భయపడతారు అనుకునే నాకు కత్తిచ్చి పడేసిండు సినిమాలో, ఎవడు కనబడితే మనం చంపుకుంటూ పోడే. మరి ఏదన్నా చూసి నేర్చుకున్నావా ఇట్లా పొడుస్తారు ఇట్లా లేపుతారు మనుషులను మైదు చేస్తారు కొంతలు చుట్టుకుంటే ఏడు నేర్చుకున్నావు మరి అది. ఏం లేదు నాకు ఒకటే మాట అన్నాడు, మనది మనమంతా పేద కళాకారులం, నీకు రెండు మూడు బట్టలు ఇచ్చేంత మనకైతే లేదు ఏం చేద్దాం అనుకున్నాడు. మరి ఊకు చంపుకుంటూ పోతా ఉంటే అంగిల్ ఖరాబ్ అవుతా ఉంటే తీసుకొస్తా ఉంటే దానికి సపరేట్ ప్రొడక్షన్ పెట్టుకోవాలి ఇట్లా కాదని చెప్పేసి ఒకటే అంగి కొనుక్కొని గొన్నె సంచి పెట్టుకున్నాం. నిమ్మలంగా ఉంటుంది సూర్యుని కూడా మంచిగా ఉంటుంది రాక్షసత్వం కాదు. అంటే అవతలవాడు కూడా పడతల పడేటట్టు గాని సంపనీకి మంచి మంచి కోట్లు ఎందుకురా, పడతల వాడి పైసలు కూడా తక్కువనే ఉన్నాయి, గింతే పెట్టుబడి ఉన్నది అన్నట. అంతే ఆయన పాత్ర ఎట్లా అంటే ఒక స్లమ్లో ఉండే పాత్ర అయినది. అంటే ఒక పేదరికంని చూసి చేసి చదువుకోవాలనుకొని చదువుకోలేక ఒక తప్పటి దారిలో పోయి ఒక పేద కేరే అన్నట్టు అట్లా. కానీ మనకి ఏంటంటే 10 మంది చదువుకోవాలి అనేది, కానీ వాడు ఆల్రెడీ ఒక ఊబిలో కూరుకుపోయి ఉన్నాడు, రౌడీజాలు చేస్తున్నాడు, గుండాయిజాలు చేస్తున్నాడు. వానికి వేరే బయట పోతే వానికి ఎవడు ఉద్యోగాలు ఇయ్యడు, తెలిసిన పని ఒకటే, ఆ పని చేసుకుంటే పైసలు సంపాదిస్తున్నాడు, పిల్లలను చదివేయాలి. ఆ పాత్ర అయినది అది ఏమిటి లెక్కలేదు. దానికి మునిమెట్ల దొరుకుతుంది, నీకు పైసలు తెచ్చుకొని ఎవడన్నా ఒక బంగ్లా కడతాడు లేకుంటే ఒక మంచిగా ఒక బండి కొనుక్కుంటాడు. కానీ నువ్వు కూడా పోయి బడి పిల్లలకి పెడుతున్నావు అంటే తారీఫ్ చేయాలి, నువ్వు మంచివనివా బయట బాధ కానివా ఏందో అర్థం కాదు. మరి చెడ్డదారిలో పోయినా ఒక మంచోడు ఇది ఎట్లనే ఆ లైన్ ఎట్లా కుదిరింది నాకు ఏం అర్థమైతలేదు. మళ్ళీ ప్రపంచం అట్లనే ఉన్నది, మళ్ళీ ఇది తెలియకుండా ఉన్నది, తెలియకుండా ఉన్నది. మునుము దొరకని కథ కొడుకులే ఇట్లా అంటే ఇక తండ్రిలో తెరువు. ఏం పేరే ఏమో రెడ్డి అంటివి, దయానంద రెడ్డి. నువ్వు బాగానే చేసినావు అన్ని ఇంట్లో బాగానే చేసినావు, కానీ ఇప్పుడు నీకు సరిగ్గా పడదు. మన వీడి కట్ట నోట్లో పెట్టుకొని ముట్టిస్తే వయాబ్బో అది చూస్తేనే నిజంగా రాగాసుల కొంప అన్నట్టే ఉన్నది. ఎట్లా ముందుగా ఫోటో వాళ్ళు దించి రాయ నేను కాకపోతే ఇది చాలా ముందు నుంచి నాకు శ్రీమాన్ దాదాపు 10 ఇయర్స్ నుంచి పరిచయం. ఈ స్క్రిప్ట్ చాలా ఏళ్ళ క్రితమే విన్నా నేను, కలిసి చాలా ట్రావెల్ చేసినాం. నేను బయట ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా ఇప్పుడు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేటోళ్ళము. దామన్న ఓకే చేసిండు అన్న తర్వాత ఆ తండ్రి పాత్ర మీరైతే బాగుంటుంది అని చెప్పి నన్ను అట్లా. అంటే దామన్న అని ముందే ఆయనకు తెలుసు ఇవన్నీ ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి, ఈ ఇది గిట్ల వేయాలి సెట్ ఇట్లా వేయాలి అంట అని చెప్తే దీనికంతే అవసరమా తీసేయండి అంటే ఇట్లా అంటాడు ఆయన. ఇట్లా అంటాడు ఇట్లా 2 ఎటుకలు కొరికే అవసరమా అది అని అంటాడు. నేను చూసింది ఆయన దగ్గర కుద్దు మనిషిని, మరి ఈ సినిమాకి కూడా అట్లానే ఇది ఇంతలో తీయాలా ఇంత తీయాలంటా ఏమైనా పెట్టిండా? అంటే ఫస్ట్ మా ఫ్రెండ్ ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా దామోదర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, కథలు వింటున్నాడు ఆయన, తీద్దాం అనుకుంటున్నాడు సినిమా అన్నప్పుడు సరే చెప్తా అని చెప్పి పోయినా కలిసిన. నేను ఒక ఈ కథ నేను ఒక 30-40 మందికి చెప్పిన అప్పటికే, సరే ఎవరు ఓకే చేస్తలేరు ధైర్యం చేస్తలేరు అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసిన. ఏదో లవ్ స్టోరీ ఒకటి ఏదో రాసుకున్నాము సరే చెప్దాము ప్రొడ్యూసర్ ఇంటా అంటున్నాడు కదా అని చెప్పి పోయినా. పోయి అన్నం కలిసే వరకు ఆయన లుక్ తెలుసు కదా నీకు ఎట్లుంటుంది, ఆయన చూసే వరకే జర మంచిగా స్ట్రాంగ్ గా రఫ్గా ఉంటాడు ఆయన. దగ్గర అట్లనే ఉంటారు నల్లగుంటే ఎటుకలే తెలగుంటా.
వీడియో ఒకటే తక్కువ ఉంటది మిగిలింది అంతగా అంతే అంతే ఈయన రొమాంటిక్ కథ చెప్తే ఎట్లుంటదా అన్నట్టు ఇక నేనేం చేసిన అంటే సరే ఇది ఆల్రెడీ 30-40 మందికి చెప్పి పెట్టినా ఈయన కూడా చెప్దామన్నట్టు చెప్పిన ఓ 3 గంటలు నరేషన్ ఇచ్చిన నరేషన్ విన్నాడు జర ఆలోచన చేసిండు ఒక రోజు టైం తీసుకున్నాడు ఇక నెక్స్ట్ డే ఫోన్ చేసి చేస్తున్నాం శ్రీమని అన్నాడు అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి నేను క్రిస్టల్ క్లియర్గా చెప్పిన అన్న మన కథ ఇది 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 ఆయన కూడా కథను ఎంత అర్థం చేసుకున్నాడు అని అంటే ఇప్పుడు కూడా మీరు ఏదైనా అడిగిర్రా అంటే నాకంటే బెటర్గా చెప్పగలుగుతాడు ఆయన కథ గురించి అంత ఇన్వాల్వ్ అయిపోయాడు బేసిక్గా అంత ఓన్ చేసుకున్నాడు కథని సో నాకు అంత ప్రాబ్లం ఏం కాలేదు కథకి ఏం కావాలో నాకెంత తెలుసు ఆయన కూడా అంతనే తెలుసు ఇక దీనికి వెనకపోటి చేసేటోళ్ళు బాగానే మంది ఉంటారు కదా ఇది తీసేటోళ్ళు కానీ కెమెరాలు పట్టేటోళ్ళు కానీ దీన్ని ఇంకెంతమందిని పెట్టినాం ఇలా ఓ చాలా మంది ఉన్నారు మన సినిమాకి కెమెరామెన్గా చేసింది ఋషి కోనాపురం అని ఆయన డిఓపి చేసిండు వెంకట్ కళ్యాణ్ అని ఆయన కో డైరెక్టరు ఎడిటరు కలరిస్టు జర షార్ట్ ఫిల్మ్స్ అవి ఇంట్రెస్ట్ ఉండి కలిసి పని చేసినాం మెల్లమెల్ల యాడ్లు చేసినాం ఇప్పుడు సినిమా అట్లా అట్లా కలిసి చేసినాం మ్యూజిక్ ఏమో రాజీవ్ రాజన్ శ్రీకాంత్ అని కొత్తోళ్ళు అంటే కొత్తోళ్ళు అంటే సినిమా ప్రపంచానికి కొత్తోళ్ళు కానీ వాళ్ళు ఆల్రెడీ మ్యూజిక్లో వాళ్ళు పిల్లలకు నేర్పిస్తున్నారు వాళ్ళకు ఒక మ్యూజిక్ స్కూల్ ఉంది ఆ రకంగా ఇంకా మొన్న పాట వినంగా అది అది తమాషా అనిపించింది ముగ్గురు ఒక్కరు వాడితేనే అది అంటే ముగ్గురు అందులో తీసి మార్కాలే ఉన్నారు అక్కడ మంగిలి చూస్తే ఇక్కడ సిపిలి గంజి చూస్తే అక్కడ ఆయన ఎవరు మిరియాలు ఆయన ముగ్గురిని ఎట్లా ఒప్పించారబ్బా ఈ క్రెడిట్ దామన్నకే పోతుంది దామన్న ఒకటే పట్టు పట్టిండి ఈ కాంబినేషన్ ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు కూడా చూడలే మన సినిమాలు ఈ కాంబినేషన్ కావాలా ప్లస్ మన కథ కానివ్వండి ఆ విలన్ల చుట్టూ కాన్సెప్ట్ కొత్తగా ఉంది ఈ కొత్త కాన్సెప్ట్ కి ఒక కొత్త కాంబినేషన్ యాడ్ అయితే మంచిగా ఉంటది అని చెప్పి అట్లా సెట్ చేసిందా మన క్రెడిట్ అయితే దామని 100% ఇక అంటే ఇట్లా ఏరి కూర్చుడు ఒక మంచి మంచి పూలని తెచ్చి దండ కూర్చుడు ఆయనకు ఫస్ట్ కా నుంచి నేను ఆయనతో పనిచేసిన 15 కింద ఆయనను మేము సెలక్షన్లకు పోయినప్పుడు కూడా ఆయన ఇదేనప్ప మనిషిని ఎక్కువసేపు కాదు ఇంత జిరాక్స్ తీసి పెట్టేస్తాను అంటే ఉట్టిగా టైం పాస్ ఉండదు ఏ పో అమ్మ అన్నట్టు చూసిండా పో ఆయన ఎటుకలు కొరికిండి అయిపోయినట్టే మన ఇట్లా పెదవి మీద ఎంటికే తీసి మడత పెట్టింది అంటే అయిపోయింది పోయి రేపు పొద్దుగా రాపో అన్నట్టు ఉంటుంది అట్లా ఒక్కొక్కరు తరికల ఇప్పుడు నువ్వు కూడా ఏదో ఒకటి చూసి బయట రాసుకున్నదే కాబట్టి ఆ రాసుకున్న దాంట్లో ఇప్పుడు వీళ్ళకి పెట్టింది అదేనా అంతేకాక ఇప్పుడు నేను పుట్టి పెరిగింది అంతా కూడా సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అదొక పాత బస్తీ ఫస్ట్ పుట్టిన బస్తీ అనమాట అంటే ఎవరైనా పట్టణం వచ్చిన కొత్తల రైల్వే స్టేషన్కి దగ్గర ఉండాలి అని అనుకొని మెల్లమెల్లగా ఒక్కొక్కిల్లు అయ్యి ఇప్పుడు అది ఒక పెద్ద సిటీ టైప్లో అయిపోయింది సో అట్లా అక్కడ పుట్టి పెరగడం వల్ల నాకేంటంటే ఈ బస్తీలలో ఉండేటోళ్ళు ఈ స్లమ్లలో ఉండేటోళ్ళని చాలా దగ్గరగా చూసే అవకాశం దొరికింది నాకు చిన్నప్పటి నుంచి సో అట్లా పాత్రలను చూసి అంటే వాళ్ళు ఎట్లుంటారంటే ఒక మనిషి రూపంలో ఉండే రాక్షసులాగా ఉంటారు వాళ్ళు బేసిక్ అంటే వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళ పద్ధతులు కానీ అంటే వాడు పెళ్ళాం బిడ్డలు చూడడు ఏం చూడడు వాళ్ళ అలవాట్లు వాడు ఇష్టం వచ్చినట్టు తిట్టుడు కొట్టుడు అంటే ఇవన్నీ చూసి 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 చిన్నప్పటి నుంచి ఎక్కడనో ఈ నిజ జీవితంలో మనం చూసిన పాత్రలని చూపించాలి సినిమాల జనాలకు కళ్ళ కట్టినట్టు అనేది ఉండే నాకు ఎప్పటి నుంచో అట్లా మెల్లగా రాసుకున్న కథ ఇది అది ఈడిదాకా వచ్చింది అంటే నువ్వు చదివిన చదువుకు తీసిన సినిమాకి అయితే పెద్దదే కదా చదువుకున్న వాళ్ళందరూ సినిమాలు తీయరు కానీ ఎందుకు చాలా ఇప్పుడు మేమంటే ఒట్టిగానే ఏమయ్యా ఒట్టి ఒట్టిగా నేను నువ్వు ఎంత చదివినా నాకు తెలియదు కానీ నువ్వు అన్వేషా నేను ఎంబీఏ చదువుకున్నా ఎంబీఏ చదివినా మళ్ళీ గదే గీకుడు పుల్లల గీకుడే వచ్చింది అన్నున్నా నీకు మళ్ళీ గీళ్ళనే చూడాలి మనం ఏడా గుడిసెల పోటీ తిరిగేటోళ్ళని చూస్తేనే వస్తుంది అది పుల్లలు గీసుడు సాటుకు పోయి గోడ సాటుకు తీసుకున్నావు నువ్వు నువ్వు ఏమన్నా చదివినా బిడ్డ నేను బీటెక్ చేసినానే నువ్వు బయోటెక్ చేసినావా బీటెక్ ఇంజనీరింగ్ చేసిన నువ్వు మస్తు తమలాడుతుంటివా ఊకే పొద్దున్నాకే ఆడెట్లా ఈడెట్లా అంటే అని ఇప్పటికీ మొత్తం తనలాడుతూనే ఉంటావు నువ్వు అంటే అది దినాం దినాం ఎట్లుంటది నీకు మళ్ళీ ఇది చేయాలి అది చేయాలి అని ఇది చేస్తే బాగుండు అన్నట్టు సినిమా తీసినావు కదా ఇంకెట్లా చేయాలంటున్నా నీకు ఇంకేం లేదు ఇక సినిమా తీసిన నాకు నేను అనుకున్న కోరిక అయిపోయింది నేను మంచి కథ క్యారెక్టర్ చేద్దామని అనుకున్నా చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేసిన ఈ సినిమాలో సో ఈ రెండు కోరికలు అయితే నాకు ఇప్పుడు నెరవేరుతున్నాయి లక్కీలు ఈ 15 రోజుల గ్యాప్లో దీని నుంచి ఇంకా లైఫ్ ఎట్లా ముందుకు పోతే దాన్ని బట్టి చేద్దామన్నది అనుకుంటున్నా అంటే ఒక్కొక్క ఏషియానికి ఒక్కొక్క తరిక ఒకప్పుడు పెడుతుండే ఇక జోకర్ గానికి ఒక తరిక ఉంటుండే లేకుంటే సేటు గానికి ఇంకో తరిక ఉంటుండే కథలో నేనేమనుకున్నా అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఒక స్లమ్లో ఉండే మనుషులు
వాళ్ళ కథ ఇది అని అనుకున్నా. అంటే ఇప్పుడు అందరికి అర్థమయ్యేటట్టు అన్ని భాషల్లో తీస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు దేవుని దేవుళ్ళు జనాలకు నచ్చి మంచిగా అనిపిస్తే అప్పుడు దాన్ని మనము తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే ఉత్తర తెలుగులో. ఇక పాటలు రాసిన వాళ్ళు ఎవరు? పాటలు రాసింది మిట్టపల్లి సురేందర్ అన్న రాసిర్రు రెండు పాటలు. తర్వాత విలన్ శాంతం పాట రాసింది కాసల శ్యామన్న. ఇక ఆయన కాసల శ్యామ మొన్న దసరాకు రాసి ఆయన ఏది రాసినా అట్లా దానికి ఒక అచ్చరానికి విగ్రహం లెక్క అవుతున్నది. తమాషాగా ఉన్నది. మరి ఇంట్లో పూరగా నెత్తురే ఉన్నది కదా, మరి ఎట్లా మీరు ఇద్దరు సోర పోరాలు ఇద్దరు? లేదు, మేము ఇది ఇది నెత్తురు కనిపిస్తున్నది బయటకు, కానీ ఇది ఒక ఫ్యామిలీ సినిమా. ఎంత ఫ్యామిలీ సినిమా అంటే ఒక నాన్న తల్లి అందరు ఎవరు చూసినా అడ్డం దొడ్డం గడ్డాలు పెంచుకున్న వాళ్ళమే ప్రేమలు ఉన్నాయి. ఇది ప్రేమ బంధాలు అన్ని ఉన్న అన్ని కలగలిపి ఉన్న ఒక కుటుంబ కథా చిత్రం ఏంటంటే ప్రేమతో వచ్చిన రక్తం తప్ప ఇప్పుడు బ్లడ్ కావాలన్నా నాకు బ్లడ్ ఉంటేనే నేను ఇద్దరిని చదివిపిస్తా. నాకు బ్లడ్ చాలా అవసరం. బ్లడ్ అంటే సూది వేసి గుంజకపోతే చాలు, నువ్వేమో కుతికగోచి గుంజకపోతే అదేమో. ఇక ఇప్పుడు రజనీకాంతం సారు ఆయన ఏం చేస్తారంటే ఎగిరేసి ఇట్లా ఎగిరేసుకున్నాడు, పుల్లగీకి పెట్టుడు. ఈయన కొత్తగా పుల్లగీకుడు సంకల వేచిన చెమటకు చల్లబడితే మరి అంటుకుంటుందా అది? ఒకటి పెట్టి ఏడ చూసిన మరి అది తండ్రి కొడుకులకు ఒకటి ఉంటది కానీ అది ఉన్నది అయినలా మరి చాలా చాలా మంది ఉన్నది. ప్రేమ ప్రేమ మాది ప్రేమ అనురాగాలతో కూడుకున్న రిలేషన్ మా ముగ్గురిది. ఒకటంటే ఒకటి కూడదు. సినిమా చూసిన తర్వాత భయపడతారు. అంటే రోడ్డు మీద ఎవరన్నా తండ్రి కొడుకులు పోతుంటే మన సినిమా చూసి బయటికి రాగానే వాళ్ళని చూస్తే కూడా జరిగే భయం అవుతుంది. అంటే ఆ రకంగా ఉంటాయి వీళ్ళ మధ్యలో ఉన్న వాతావరణం కానీ పరిస్థితులు కానీ, అంటే ఒకరి మధ్యలో ఒకరికి ఉండే కాన్ఫ్లిక్ట్స్ ఆ రకంగా ఉంటాయి అన్నమాట. ఎన్నో సినిమాలో తండ్రి ఒక పెద్ద గుండెవాడు ఉంటాడు, కొడుకు అయితే మంచోడే పోలీసోడు వెళ్తాడు, లేదంటే వాళ్ళకనే తండ్రి లెక్కనే తండ్రి తల్లినే పోతుంది. కానీ కొడుకు మంచోడైనా చెడ్డోడైనా ఏ రకంగా చూసినా తండ్రి కొడుకు మీద ఒక ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మన సినిమాలు ఎట్లా అంటే ఎటువంటి జాలి దయ కరుణ లేని ఒక కర్కోట కూడా అన్నమాట ఈ పాత్ర రిక్షపతి అనే పాత్ర. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన లోపల చాలా ప్రేమ అనురాగాలు ఉంటాయి, అది సినిమాలో బయటపడతాయి. రిక్షపతి మరి బయట నీకు సినిమాలో కాకుండా బయట ఉన్నారు అసోటి సోపతి లేరా? లేరు. ఈ సినిమా క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే అన్న ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే, అంటే ఎంత డెడికేటెడ్ ఉంటాడంటే, నేను పొద్దున్నే లొకేషన్కి పోయేటప్పుడు ఫస్ట్ అసోసియేట్కి ఫోన్ చేస్తుండే, దయానంద్ అన్న కారు ఉందా చూడు అని చెప్పేసి అంటుండే. కారు ఉంది అంటే మనం లేట్గా వచ్చినట్టు, కారు లేదంటే మనం జల్దీ వచ్చినట్టు. అంటే అంత డిసిప్లిన్ అన్నమాట. టైం అంటే టైం. ఆయన ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు అనమాట ఆయన ఎప్పుడు. అంటే లొకేషన్కి వచ్చి కూర్చుంటారు, మేకప్ వేసుకుంటారు, ఆయన సీన్ పేపర్ ఏందో ఆయన చదువుకుంటూ ఉంటారు, లేదంటే ఏదైనా రిహార్సల్ చేస్తుంటారు. ఈయన రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఇప్పుడు మీరు సినిమాలో రేపు అక్టోబర్ 6th చూడబోయే సినిమాల క్యారెక్టర్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. అసలు ఫస్ట్ నాకు శ్రీమాన్ ఈ క్యారెక్టర్ చేయాలి మామ అంటాడు నన్ను. ఇది క్యారెక్టర్ చేయాలి మామ అంటే నేను ఏంది ఇది అంటే బేసిక్గా కొద్దిగా సాఫ్ట్గా ఉంటాను అనేది నాకు బేసిక్గా ఒక సాఫ్ట్ క్యారెక్టర్స్ కొంచెం నెగిటివిటీ ఉన్నా కూడా ఎక్కడో మళ్ళీ పాజిటివ్ టచ్ ఉంటేనే నన్ను యాక్సెప్ట్ చేస్తారనేది నాకు ఎక్కడో ఉండే. ఇంత క్రూరంగా ఉంది ఈ క్యారెక్టరు, మరి అంటే లుక్ ఏమన్నా మనం మేకప్తో ఏదైనా చేద్దామా, కాంటాక్ట్ లెన్స్ పెడదామా ఇట్లా చెప్పిన చెప్తే వద్దు అసలు మీరు ఎట్లున్నారో అట్లానే ఉండాలి, కానీ ఇలాంటి వాడు అట్లా చేస్తున్నాడు అనేదే నాకు కావాలి అని చెప్పి చేయించుకున్నాడు క్యారెక్టర్. మొన్న స్క్రీనింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయిన తర్వాత ఒక ఆయన సినిమాకి సంబంధం లేని వ్యక్తి ఒక అతను చూసిండు, సినిమా చూస్తుంటే వచ్చి గుబ మించి కొట్టాలనిపించింది అన్నాడు. మరి తయారు చేసినవే అంటే మీ అందరిని కలిపడానికి దామాన్ని ఎంత కష్టపడ్డాడు మరి 100%. ఆయనతో కూడా రెండు ముచ్చట్లు మాట్లాడితే మంచిగా కానీ పైసలు పెట్టిన వాళ్ళు జర పరద మీద కనిపించారు. అన్న అన్న ఏంటంటే వెనకాలండి అందరిని ముందుకు నూకే మనిషి ఆయన. అంటే కెమెరా ముందుకు రావడానికి పెద్దగా ఇష్టపడాడు ఆయన. ఆయన పని మాట్లాడాలి అంట, నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉంటావు. ఇప్పుడు ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది కదా,
గుండెగాడు అంటే ఇట్లా నడవాలి, లేకపోతే హీరో అంటే ఇట్లా నడవాలి, ఇటువంటివన్నీ ఏమైనా చేసిరా? అది అట్లా ఉండదు. ఇప్పుడు మామూలుగా మన సినిమాలలో చూపించినట్టు ఇప్పుడు పాత సినిమాలలో విలన్ అనగానే మనకి జర పెద్ద పెద్ద మీసాలు లేదంటే ఒకరు అనుకో మచ్చ పెట్టో చేసో ఈ రకంగా చూపిస్తారు. నిజ జీవితం లేదంటే హీరో అయినా హీరో అంటే ఎవడు మహేష్ బాబు లక్ ఉండడు, విలన్ అంటే ఎవడు రఘువరణ్ లక్ ఉండడు, ఆపోజిట్గా కూడా ఉంటారు. ప్రతి మనిషిలో ఒక డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, అవి పరిస్థితులు బట్టి అవి బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం కూడా ఎట్లా అంటే పలానా మనిషి అరే మంచోడ్రా వీడు అని అంటాం, అంటే వాని లోపట ఉన్న మంచిని ఎక్కువసార్లు చూసి ఉంటాం అందుకే వాడిని మంచోడు అంటున్నాం అంతే. కానీ వాని లోపల కూడా ఒక చెడ్డోడు ఉంటాడు, వాడిని ఎక్కువసార్లు చూసి ఉంటాం మనం. సో మనం ఎంతవరకు చూసినామో దాన్ని బట్టే మనం బయటకు తీసుకుంటూ ఉంటాం. సో అట్లా అదే రకంగా వీళ్ళకి కూడా అదే చెప్పినా నేను, అంటే వాడు విలన్ లాగా కనబడాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి విలన్ హీరో అనేది ఇక్కడ ఉంటుంది. మాకు ఇంకోటి ఏంటంటే ఈ సినిమాల ఈ సినిమా కోసము లుక్స్ మీద బాగా వర్క్ చేసిండు అందరం చేసినాం. ఒకటి ఏంటంటే ఇలా టైమ్ లైన్స్ ఉంటాయి, మొత్తం కథ ఒకే దీంట్లో జరగదు. యంగ్ లుక్ వాళ్ళకి టీనేజ్ లుక్ ఉంటుంది, మళ్ళీ ఒక మెచ్యూర్డ్ లుక్ ఒకటి ఉంటుంది. సో దానికోసం లుక్ వేరియేషన్ కోసం బాగా ఈవెన్ నా క్యారెక్టర్ కూడా నాది కొంచెము యంగ్ లుక్ ఉంటుంది, మళ్ళీ ఓల్డ్ లుక్ కూడా ఉంటుంది. సో వీటి కోసం బాగా కొంచెం ఫిజికల్గా ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అవి కూడా చేసినాం. సన్నగా అవడం లావడం అది మనకి స్క్రీన్ మీద ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కూడా చేసిరా. ఇది మేము ముగ్గురమే కాదు, మా ఇంకా వీళ్ళతో పాటు ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్స్ అందరూ చాలా మంది అందరు దాదాపు ఒక ఆరుగురు ఇంకా ఆరు ఏడు మంది ఉన్నారు, అందరికీ ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. అంటే కథ పరంగా 1989లో జరుగుతుంటది కథ, అక్కడ స్టార్ట్ అయితే అక్కడ నుంచి 1997కి వస్తుంది, 1997 నుంచి 2006లో ఎండ్ అవుతుంది అన్నమాట. సో వీళ్ళ లుక్స్ ఆ మారుతుండాలి, అది చాలా ఇంపార్టెంట్. అంటే వాడు 2006లో ఉన్నప్పుడు వాడు ఒక అదొక వయసు, 1997లో అదొక వయసు, చిన్నప్పటిది అఫ్ కోర్స్ వేరే క్యారెక్టర్స్ చేసారు. దానికి ఒక స్టోరీ ఉంది, ఆ చిన్నప్పటి క్యారెక్టర్స్ని మా శ్రీమాన్ సెలెక్ట్ చేసిన విధానం అసలు మామూలుగా ఉండదు. మేము ఒక స్లమ్లో సికింద్రాబాద్ దగ్గర ఒక స్లమ్లో షూటింగ్ చేసినాం. ఆ స్లమ్లో ఇద్దరు అన్నదమ్ముల్ని అన్నదమ్ముల క్యారెక్టర్ చేయడానికి ఇద్దరు అన్నదమ్ముల్ని ఆ స్లమ్లో నుంచే తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి అసలు సినిమాలో వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. అసలు తీసుకొని వాళ్ళు ట్రైన్డ్ ఆర్టిస్టులు కాదు, ఆ స్లమ్లో నుంచి తీసుకొని ఒక ట్రైనర్ని పెట్టిండు. ట్రైనర్ని పెట్టి వాళ్ళకి ప్రాసెస్ ట్రైనింగ్ అంతా ఏమేమి సీన్స్ చేస్తున్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి అదంతా కూడా. జిందగీలో మొత్తం యాది పెట్టుకుంటారు నిజంగా, లేనిది తెచ్చిపెట్టినట్టే కదా. ఇప్పుడు మేమన్నా ఇంత తిప్పలవాడి తన్నాడు వచ్చినాం, కానీ అసంటోళ్ళకు జిందగీలో ఏమన్నా వస్తే ఉన్న పాట కూడా అమ్మ పాట అని రిలీజ్ అయింది. పిల్లగాడు కూడా ఉంటాడు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పాటకు, చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నసీబ్ మంచిగుంటే ఒక్కరు కాదు, ఇప్పుడు నీకు తోడు ముగ్గురు ఉన్నారు, ఈ మూడు మంచి అస్త్రాలు త్రిశూలాలు. ఈ కనబడే ఈ మూడు అస్త్రాలు ఇడు ఉన్నాయి, కనిపించని ఎన్నో అస్త్రాలు మా వెనకాల ఉన్నాయి. అది ఇప్పుడు మేము మా ప్రతి ఒక్క టెక్నీషియన్ మా ఎడిటర్ వెంకట్ గానీ, మా డిఓపి ఋషి గానీ, మ్యూజిక్ రాజీవ్, సౌండ్ నాగార్జున, ప్రతి ఒక్క కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైలిస్ట్ మా లైట్ మ్యాన్ల దగ్గర వరకు, అంటే ప్రతి ఒక్కళ్ళు చాలా డెడికేటెడ్గా కష్టపడితేనే, ప్రతి ఒక్కరు కష్టపడితేనే పని అవుతుంది. కానీ ఈ సినిమాని కష్టపడి పనిచేసిన దానికంటే ఎక్కువ కూడా అందరు ఇష్టపడి పనిచేసారు ఈ సినిమాని. అంటే కథ నచ్చి సినిమా కనబడుతున్న రాక్షసులం మేము ఉగ్రము, కనబడకుండా రాక్షసులు వీళ్ళు. 24 గంటలు 30 గంటలు కూడా షూట్ చేశారు కంటిన్యూస్గా. అక్కడ ఉన్నది బిడ్డ, ఇప్పుడు ఇది మనకు అక్కడ ఉన్నది మందిలో ఏం జరుగుతున్నది, ఇది అచ్చం మన ఇంటి పక్కకు చూసినట్టే ఉన్నదిరా, ఇది మన ఇంటెంటోన్ లేకనే ఉన్నది అనుకోవాలి. నువ్వు అట్లా బతికినావు కాబట్టి ఇది ఒకటి తెర మీదకి తెచ్చినావు, ఈ పరద మీద ఆడాలి, 10 రూపాయలు రావాలి, ఇంకా 10 సినిమాలు తీయాలి, నేను అంతే కోరుకుంటున్నా. మంచిదే. రేపు ఈ సినిమా 6 అక్టోబర్ ఎంతమంది అంటే మేము కొత్త వాళ్ళము, అందరికి ఒకటి ఉంటుంది అరే ఎట్లా తీసి ఉంటారు ఏందో అనే ఒక దీంతో ఉంటారు. కానీ ఒకసారి వచ్చి సినిమా చూసిన తర్వాత వాళ్ళకి సినిమా చూసినాము అనే ఫీలింగ్ కంటే కూడా ఆ కథలో వాళ్ళ ప్రపంచంలో చాలా దగ్గరగా ఈ పాత్రలని చూసిన ఓ ఫీలింగ్ తోటి బయటకు వస్తారు. అంటే ఒక సినిమా కంటే కూడా ఒక జీవితాన్ని చూసి నేను బయటకు వచ్చిన అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్కి దొరుకుతుందని నేను అనుకుంటున్నా. ఈ 6 అక్టోబర్ ఆడియన్స్ చెప్పాలి ఉంటుందా. మంచిది మంచిదే పట్టుకున్నారు కథ. ఇగో ఏం లేకపోతే ఈ అర్ధగంట సేపు ఏం ముచ్చట దొరుకుతుంది అయిపోయా. ఇక
మరి ముచ్చట ఉన్నదంటేనే దామన్న అంటేనే ముచ్చట లేనిది ఆయన పట్టడు అది ఎంతో కొంత ముచ్చట ఉంటుంది రెండు పాటలు ఆల్రెడీ రిలీజ్ అయినాయి వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అది రీచ్ ఎంతవరకు వెళ్ళిందో అంతవరకు అయితే చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది మనకి సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంది దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కెమెరా వర్క్ బాగుంది ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ లో మనకి రెస్పాన్స్ రావడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది అండ్ మొన్న దిల్ రాజు గారు ట్రైలర్ లాంచ్ చేశారు ఈ బలగం ఆయన దర్శకుడు టీజర్ లాంచ్ చేశారు వస్తారు ఈ మంచివి చూసి రాకపోతే ఏడుకోతారు చూసినాక నాన్న మళ్ళా అవి చూసినాక ఊకుంటారా ఈ ఫోన్లో పోతారే ఉంటాయిగా టింగా టింగా పోయినాక సూతం అన్నాక అరే ఇంత మంచిది మనం పోకపోతే ఎట్లా అంటారని అప్పుడు పొగడానికి పోటీ పడతారా లేదా చూడు దిల్ రాజు సార్ లాంటి అంటే ఆయన ఒక ఎన్నో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిండు ఆయన ఇంత పెద్ద పెద్ద హీరోలతో పనిచేసిండు ఆయన కూడా మా ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఆయనకి చాలా మంచిగా అనిపించి ఈ టీంని నేను సపోర్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన వచ్చి మా ట్రైలర్ని లాంచ్ చేసిండు సార్ అది దానివల్ల మాకు చాలా మైలేజ్ వచ్చింది చెప్పాలని అంటే చాలా మందికి ఫలానా సినిమా వస్తుందని వాళ్ళ వరకు వెళ్ళింది అదే ఇంపార్టెంట్ ఇక్కడ వెళ్తే ఇప్పుడు వాళ్ళకి ఫలానా సినిమా వస్తుందని తెలిస్తేనే వాడు రేపు థియేటర్ వరకు వస్తాడు సో ఆ రకంగా దిల్ రాజు సార్కి మేమందరం మీతో సినిమా తీసినందుకు ఆయనకు కూడా అందరికి నేను ఏమంటే ధన్యవాదాలు చెప్తున్నా నన్ను పిలిచినందుకు కూడా ధన్యవాదాలు ఏమంటే అట్లేం లేదే పిల్లగాళ్ళ చూస్తే జర బుగులు పట్టినట్టు భయవాడకు పిల్లగాళ్ళు ఇట్లున్నారని భయవాడకు ఈ రాక్షసుల గురించి రాక్షసులు వస్తున్నారని చెప్పి జర మన ఊర్లో అట్లా పక్క పండి అందరికి చెప్పాలి ఇగో రాకాజులదయ్యా రాకాజుల కావ్యం అంటే అందులో రాకాజులు అంట అని పేరు పెట్టారు కానీ అలా మంచి గుండె నేనంట అలా ఇంట్లో కూడా మంచిగా ప్రేమలు ఉంటాయంట భూ ఉంటుంది అంటే ఇంత బడికి పిల్లలకు కూడా ఇంత సాయం చేస్తున్నారు మంచిదే ఉన్నది మీరైతే 6 తారీఖు పోయి 6 తారీఖు నాడు అయితే టాకీసులు అలాగ వండి ఏమంటారు నేను కూడా వస్తా నేను కూడా చూసినాక మళ్ళీ మాట ముచ్చట నేను అది ఉన్నదిగా అందులో పెడతా మంచిది పైలం పెట్టా మీరు కూడా చెప్పండి మీకు మీ వాళ్ళకి చెప్పు 6వ తారీఖున రాక్షస కావ్యం థియేటర్లో రిలీజ్ అవుతుంది కావున మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మా సినిమాని ఆలకించగలరని ఇదే మరి తీట శాతం 20 దాకా మంచిగా చెప్పి ఏందో పేపర్ చదివినాడు చెప్పి నువ్వు చెప్పవాను ఆయన పరాజికాలు ఆడుతున్నాడు హాయ్ 6 అక్టోబర్ రాక్షస కావ్యం సినిమా వస్తుంది ట్రైలర్ ఇప్పటివరకే మీరు చూసిర్రు చాలా మంది అప్రిషియేషన్ ఇచ్చారు సినిమా కూడా అట్లే ఉంటుంది ఐ మీన్ కాక అన్నట్టు సినిమాలో బ్లడ్ కనబడుతుంది అదే ఇవన్నీ కనబడుతున్నాయి మీరు ఇంత వైలెంట్గా ఉన్నారు ఇట్లా అంటున్నారు కదా ఎంత ఉన్నా సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు అదేదో మొత్తం రక్తపాతం మీద తీసిన సినిమా కాదు అది ఎందుకైంది ఏంది అనేది సినిమాలో దానికి కథ ఉంటుంది దానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది సో ప్రతి కథ అంటే సినిమా నరేషన్ కొత్తగా ఉంటుంది క్యారెక్టర్స్ కొత్తగా అనిపిస్తాయి కానీ మనం డే టు డే లైఫ్లో చూసిన ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో సో హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్మెంట్ అంటే ఓన్లీ నవ్వుడు ఒకటే కాదు సినిమాని చూసి అబ్బా ఏం సినిమా రా ఇది అనే ఒక ఫీల్ కూడా ఎంజాయ్మెంటే సో మేము యాజ్ అన్ ఆడియన్గా సినిమా అయిపోయినాక యాజ్ అన్ ఆడియన్గా మేము సినిమా ప్రివ్యూ చూసుకున్నాం మాకు చాలా ధైర్యం ఇచ్చింది ఆ సినిమా సో డెఫినెట్లీ ఈ సినిమా జనాల్లోకి వెళ్తుంది జనాలే మనల్ని ముందుకు తీసుకెళ్తారన్న ధైర్యంతో 6 అక్టోబర్ థియేటర్లోకి వస్తున్నాం ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్ సినిమా థియేటర్లోనే సినిమా చూడుర్రి చూసి మీకు నచ్చితే ఇంకో 4 గురికి చెప్పుర్రి మాలాంటి ఎంతోమంది కొత్త వాళ్ళకి చాలా ఐ మీన్ ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇక ఆయన దర్శకుడు కొత్త ఆయన లేకనే కొడుతున్నాడు కానీ ఆయన పేరు పెద్దగా ఉన్నది జై శ్రీమన్ నారాయణ ఏమన్నది నీ పేరు శ్రీమన్ నారాయణ కీర్తి శ్రీమన్ నారాయణ అసలు పేరు ఎందుకు పాటు దర్శకుడు అంటే అయిపోయా కదా శ్రీమాన్ కీర్తి అనేది స్క్రీన్ నేమ్ స్క్రీన్ నేమ్ నోరు తిరిగిన పేరు ఇంత పెద్దగా ఎందుకు పెట్టినావో నాకేం అర్థం కాలేదు మంచిగానే ఉన్నాను నారాయణ అంటే మా తాత పేరు కూడా నారాయణ మంచిది నేనేమన్నా నారాయణ పేరు మీద చెప్పే నువ్వు కూడా చెప్పు 4 ముచ్చట్లు నమస్తే అండి నా పేరు శ్రీమన్ కీర్తి రాక్షస కావ్యం సినిమా డైరెక్టర్ని 6 అక్టోబర్కి సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్లో ఒక కొత్త టీము ఒక కొత్త కథ ఇది అందరు చెప్పేదే కొత్త కథ అని కాకపోతే మీరు వచ్చి రేపు థియేటర్లో చూసిన తర్వాత ఇది నేను చెప్పడం కాదు మీరే అంటారు ఇది ఒక కొత్త కథ అని ఇది మాత్రం 100% ఇప్పుడు కాక ఎట్లనైతే అంటున్నారో అన్ని పాత్రల గురించి ఇప్పటివరకు మేము చేసిన డిస్కషన్ కానీ ఇదంతా కూడా ఏంటంటే అంటే ఒక డిఫరెంట్ స్టోరీలని జనాలు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో మీకోసం తీసిన ఒక డిఫరెంట్ సినిమా ఇది
సో రేపు వచ్చి సినిమా చూడండి. టీజర్ యూట్యూబ్లో ఉంది, ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, రెండు లిరికల్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. మీకు నచ్చితే 6th October రోజు థియేటర్స్కి రండి. సినిమా మీకు ఇది ఒక డిఫరెంట్ సినిమా అని మీకు అనిపిస్తే ఒక నలుగురికి చెప్పండి, థియేటర్స్లోనే చూడమానండి. డెఫినెట్గా మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాము అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 6th October రోజు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వరుసకు నువ్వు నువ్వు చెప్పి వీడి తాగి తాగి మూతికానే ఉంటుంది చెయ్యి. హలో, హాయ్. 6th October రాక్షస్ కావ్య మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఫిలిం మాకు, మేము ఆన్ స్క్రీన్ చూసుకున్నాము. ఇది డెఫినెట్గా మీ అందరికి కూడా ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మేము కూడా బిలీవ్ చేస్తున్నాము. 6th October కి థియేటర్స్లో సినిమాని చూస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మంచిది.